धरणी पोर्टल द्वारा व्यवसायेतर आस्तुल रिजिस्ट्रेषन्लतो पाटे म्यूटेशन्लु कूडा चेयालंटू इटीवल राष्ट्र मुनिसिपल शाख मार्गदर्शकालु जारी चेसिंदी। ई मार्गदर्शकाल्लो अत्यंत मुख्यमैन ग्रेटर हैदराबाद मुनिसिपल कॉर्पोरेशन प्रस्तावन लेकपोवडं आंदोलन कलिगिस्तुंदी। मुनिसिपालिटीलु मुनिसिपल कॉर्पोरेशन्लकु संबंधिंचि मार्गदर्शकालनु जारी चेसिंदी। जीहेचएमसी भवनालु स्थलालु ओपन प्लाट्ल म्यूटेशन्लपै स्पष्टत निव्वलेदु। ఆస్తి పన్ను బకాయిలు ఇతర బకాయిలు లేవంటూ మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి విద్యుత్ బకాయిలు లేవంటూ డిస్కమ్ల నుంచి నోటివ్ సర్టిఫికెట్లు తెస్తేనే రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్లు చేయాలంటూ సబ్ రిజిస్ట్రార్లను మున్సిపల్ శాఖ ఆదేశించింది। ఈ ప్రక్రియ మొత్తాన్ని ధరణి పోర్టల్ ద్వారా చేపట్టాలంటూ మ్యూటేషన్ మార్గదర్శకాలను జారీ చేసింది। ఈ నిబంధనలు జీహెచ్ఎంసీకి వర్తించవని స్పష్టం చేసింది। జీహెచ్ఎంసీ పరిధిలోనే 20 లక్షలకు పైగా ఆస్తులు ఉన్నాయి। వీటిలో భవనాలు అపార్ట్మెంట్ ప్లాట్లతో పాటు ఓపెన్ ప్లాట్లు కూడా ఉన్నాయి। వేల సంఖ్యలో ఆస్తులు తరుచు చేతులు మారుతున్నాయి। ఇవన్నీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ అవుతూ వచ్చాయి తప్ప చాలా ఆస్తులు మ్యూటేషన్లకు నోచుకోలేదు। దీనిపై కొనుగోలుదారులు పెద్దగా శ్రద్ధ పెట్టకపోవడమే కారణం। ఎలాగో ఇతరులకు అమ్ముదామనుకునే వారు మ్యూటేషన్లు చేయించుకోలేదు। జీహెచ్ఎంసీ కూడా తనంతగా తాను మ్యూటేషన్లు చేయలేదు। ఎవరైనా దరఖాస్తు చేసుకొని నిర్దేశిత ఫీజును చెల్లిస్తేనే మ్యూటేషన్లు చేసింది। మ్యూటేషన్లు జరగని ఆస్తులకు సంబంధించి స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ కార్డ్ సాఫ్ట్‌వేర్‌లో ఒక పేరు జీహెచ్ఎంసీ రికార్డ్స్ ఆఫ్ రైట్స్‌లో మరొకరు పేరు ఉన్నాయి। చాలా ఆస్తులకు పూర్వీకుల పేర్లే రికార్డ్ అయి ఉన్నాయి। ఆస్తులు చేతులు మారినా రికార్డుల్లో మార్పులు జరగలేదు। ఇలాంటి ఆస్తులకు సంబంధించి మ్యూటేషన్లు చేయించుకోవడానికి భవిష్యత్తులో చాలా మంది దరఖాస్తు చేసుకుంటారు। ఇదివరకు మ్యూటేషన్ల కోసం వెళ్తే రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తుందన్న కారణంతో మ్యూటేషన్లు చేయించుకోలేదు। కానీ ఇప్పుడు ధరణి ద్వారా కేవలం 10 నుంచి 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ పూర్తవుతాయని చెప్తున్నారు। దీంతో జనం ఎగబడే అవకాశాలు ఉన్నాయి। మిగతా మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు అనుమతించినట్లుగానే జీహెచ్ఎంసీలో మ్యూటేషన్లకు ఎందుకు అనుమతించలేదన్న సందేహాలు ఉన్నాయి। జీహెచ్ఎంసీకి కూడా మ్యూటేషన్ల ఉత్తర్వులను జారీ చేస్తే రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్లు తిరిగి ప్రారంభమయ్యేలోపు పన్ను బకాయిలను క్లియర్ చేసుకునే వాళ్ళం కదా అని నగరవాసులు అంటున్నారు। వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను ప్రారంభించడానికి అనువుగా ధరణి పోర్టల్ను సన్నద్ధం చేస్తున్నారు। ధరణి పోర్టల్కు రాష్ట్రంలోని 141 సబ్ రిజిస్ట్రార్ల కార్యాలయాలను అనుసంధానించారు। ట్రయల్ రన్లో భాగంగా సబ్ రిజిస్ట్రార్లను రోజుకు 5 డమ్మీ రిజిస్ట్రేషన్లు చేయాల్సిందిగా ఆదేశించారు। డమ్మీ రిజిస్ట్రేషన్లలోనూ రకరకాల సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి। పోర్టల్లో నాన్ అగ్రికల్చరల్ ఆప్షన్ను పెట్టి సబ్ రిజిస్ట్రార్లకు యాక్సెస్ ఇచ్చారు। వారం రోజులుగా డమ్మీ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు। సేల్ డీడ్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కమ్ జీపీఏ, డెవలప్మెంట్ అగ్రిమెంట్ కమ్ జీపీఏ, పార్టీషన్, సక్సేషన్, మార్టిగేజ్ డీడ్లను ట్రయల్ రన్లో చేస్తున్నారు। సిటిజన్ లాగిన్లో ప్రజలు స్లాట్ బుక్ చేయాలి। ఈ స్లాట్లో అమ్మకందారు, కొనుగోలుదారు, స్థలం, విస్తీర్ణం, చిరునామా, స్టాంప్ డ్యూటీ, చాలాన వివరాలను ఎంట్రీ చేసి నిర్దేశిత సమయాన్ని ఎంట్రీ చేస్తున్నారు। కొన్ని కేసుల్లో ఈ స్లాట్ల వివరాలు ధరణి ఆపరేటర్ లాగిన్లో ఓపెన్ కావడం లేదు। పోర్టల్ నెట్వర్క్ తరచూ స్తంభిస్తోంది। ఆపరేటర్ లాగిన్లో ఓపెన్ అయిన స్లాట్ల వివరాలను పరిశీలించి కొనుగోలుదారులు, అమ్మకందారులు సాక్షుల ఫోటోలు తీయాలి, ఆధార్ ఫోటోలతో సరిచూసుకోవాలి। గతంలో ఫోటోలలోని వ్యక్తులు తారుమారై దొంగ రిజిస్ట్రేషన్లు జరిగిన సందర్భాలు ఉన్నాయి। అందుకే ధరణిలో ఐరిష్ అంటే కనుపాపల ఎంట్రీని అందుబాటులో తెచ్చారు। కనుపాపలను కూడా ఫోటో తీస్తున్నారు। అనంతరం డాక్యుమెంట్లను అప్లోడ్ చేసి సబ్ రిజిస్ట్రార్కు పంపాలి। సబ్ రిజిస్ట్రార్ డాక్యుమెంట్లను పరిశీలించి డిజిటల్ సంతకం చేస్తారు। ఇదంతా 10 నుంచి 15 నిమిషాల్లో పూర్తవుతుంది। ప్రతి స్టేజీలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి। స్లాట్లో 10 దశలుగా వివరాలు పొందుపరిస్తే ఏదో ఒక దశలో నెట్వర్క్ స్తంభించిపోతుంది। కొన్ని కేసుల్లో అన్ని వివరాలు ఎంట్రీ చేసి సేవ్ కొట్టినప్పుడు సేవ్ కాకుండా బఫరింగ్ అంటే చక్రం గిరగిరా తిరగడం అవుతుంది। సేవ్ కాకుండా వివరాలు ఎగిరిపోతున్న సందర్భాలు ఉన్నాయి। మళ్ళీ మొదటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించాల్సి వస్తుంది। కొంతమంది సబ్ రిజిస్ట్రార్లు రోజంతా కష్టపడినా 1-2 డమ్మీ రిజిస్ట్రేషన్లే పూర్తి చేస్తున్నారు। భవిష్యత్తులో ఒక్కో కార్యాలయం ద్వారా దాదాపు 40 నుంచి 50 రిజిస్ట్రేషన్లు చేపట్టాల్సి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందన్న సందేహాలు ఉన్నాయి। వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను తిరిగి ప్రారంభించడంపై ఇంకా సందేహాలు వీయడం లేదు। ఇప్పటికే రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి 88 రోజులు గడిచాయి। ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లుతుంది। బహిరంగ మార్కెట్లో
నగదు లిక్విడిటీ తగ్గింది. ఎప్పటికప్పుడు రిజిస్ట్రేషన్లు సాగుతూనే రియల్ ఎస్టేట్ రంగం వృద్ధి చెందుతోంది. భవన నిర్మాణాలు జోరుగా సాగుతాయి. కూలీలు, ప్లంబర్లు, కార్పొరేటర్లు, ఎలక్ట్రీషియన్లకు పని దొరుకుతుంది. సిమెంట్, ఇటుక, స్టీల్ కొనుగోలు పెరుగుతాయి. వీటన్నింటిపై ప్రభుత్వానికి వస్తు సేవల పన్ను వసూలవుతుంది. రిజిస్ట్రేషన్ల స్టాంపు డ్యూటీ వనగూరుతుంది. అన్ని రంగాలతో ముడిపడి ఉన్న రిజిస్ట్రేషన్లను తిరిగి ప్రారంభించకపోవడంపై అనేక విమర్శలు వస్తున్నాయి. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చే వరకైనా పాత పద్ధతిలో సాఫ్ట్వేర్ ద్వారా రిజిస్ట్రేషన్ను ప్రారంభించాలని కోరుతున్నారు. ప్రభుత్వం కోర్టు వైపు చూస్తుంది. అక్కడి నుంచి స్పష్టత వస్తే కానీ రిజిస్ట్రేషన్లు ప్రారంభించబోమని చెప్పింది. ధరణిలో ఆస్తుల నమోదు కేసుకు సంబంధించి 8 వరకు హైకోర్టు స్టేను పొడిగించింది. దీంతో ఇప్పట్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయా అన్న సందిగ్ధత నెలకొంది. ఉన్నతాధికారులు సైతం దీని గురించి ఏమి చెప్పలేకపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ టీవీ, లైక్, షేర్ అండ్ కామెంట్.